हाय फ्रेंड्स अंदर की नमस्कार इपड़े लेटेस्ट ब्रेकिंग न्यूज़ मैं चेप्पडानिकि की वीडियो चेसानु। सो मन को देशव्याप्त लॉकडाउन उन्ना राष्ट्रव्याप्त लॉकडाउन उन्ना एट्टी परिस्थितुल्लो बजेट ये विधंगा उन्ना कूडा एट्टी परिस्थितुल्लो कूडा प्रधानमंत्री सम्मान निधि स्कीम द्वारा एपी राष्ट्र प्रजलकु ई 12500 रूपायलु इच्ची तीरुतामु अनि राष्ट्र प्रभुत्वं स्पष्टं चेस्तुंदि। सो मन को केंद्र प्रभुत्वं वाटा इदिवरके ऑलरेडी ई प्रधानमंत्री सम्मान निधि द्वारा मन अकौंटलोकि ट्रांस्फर अवुतुन्नायि। सो मिगता दीनिकि संबंधिंचिन डीटेल्स अन्नी कूडा इप्पुडु ई वीडियोलो तेलुसुकुंदामु। मीरु फस्ट टाइम इप्पुडे मन ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని ఒకే ఒక లైక్ చేయండి। మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది। ఇక వీడియోలోకి వస్తే మనకు ప్రధానమంత్రి సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా ఏపీ రాష్ట్ర ప్రజలకు ఏపీ రాష్ట్రం కూడా కొంత వాటాగా డబ్బులను యాడ్ చేసి సో ప్రతి సంవత్సరం అందించడానికి గత సంవత్సరం నుంచి మనకు ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అయ్యింది। సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లో ఈ 12500 రూపాయలకు 13500 రూపాయలు మొత్తం కూడా అందించారు। అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది ఎటువంటి క్రైసిస్ ఉన్నా కూడా ఎంత ఇబ్బంది ఆర్థిక లోటు ఎంత ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంక్షేమ పథకాలు ఆగేది లేదు। సో కత్తితంగా అందించి తీరుతాము అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది। సో మనకు ఇదివరకే ప్రధానమంత్రి సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా ఫస్ట్ విడత రెండో విడత డబ్బులు అనేటివి 2000 రూపాయలు 2000 రూపాయలు మొత్తం 4000 రూపాయలు డబ్బులు అనేటివి జమ అవుతున్నాయి। సో ఇంకా ఎవరికైనా జమ కాకుంటే ఇప్పటికే ఈ డబ్బులు కూడా మీకు వరుసగా జమ అవుతాయి। అదే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా సో కచ్చితంగా జమ చేసి తీరుతామని రాష్ట్ర ప్రభుత్వం మనకు స్పష్టం చేస్తూ త్వరలోనే మనకు మేలో మే నెలలో ఎట్టి పరిస్థితుల్లో ఈ డబ్బులు అనేటివి అకౌంట్ వేస్తామని త్వరలోనే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము అధికారికంగా చెప్తాము, అధికారికంగా ప్రకటన ద్వారా విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది। అయితే మీరు దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాను। సో మీరు దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు। సో అంటే మీకు ఏ విధంగా మనీ ఎంత మీకు ఏ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయ్యింది, అదే విధంగా నెక్స్ట్ ది ఎంత వరకు వచ్చింది, ఒకవేళ పెండింగ్ లో ఉంటే ఎందుకు పెండింగ్ లో పడింది అనే విషయాలను కూడా మీరు తెలుసుకోవచ్చు। అదే విధంగా రేషన్ కార్డును బట్టి ఇప్పుడు చాలా మంది మా ఇంట్లో ఇద్దరు ఉన్నాము, మా ఇంట్లో మా మదర్ పేరు మీద సెపరేట్ గా నా పేరు మీద లేదా మా ఫాదర్ పేరు మీద సెపరేట్ గా పొలం ఉంది, నా పేరు మీద సెపరేట్ గా పొలం ఉంది, మా ఇద్దరికి మనీ వస్తుందని అడుగుతూ ఉంటారు। సో రేషన్ కార్డును బట్టి ఈ మనీ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారండి। సో రేషన్ కార్డు సెపరేట్ సెపరేట్ రేషన్ కార్డ్స్ ఉంటే కన ఇద్దరికి కూడా మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా। సో ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ డబ్బులు అనేటివి కేంద్ర ప్రభుత్వం 6000 రూపాయలు, సో రాష్ట్ర ప్రభుత్వము మిగతా డబ్బులు వేసి మొత్తం 13500 రూపాయలు ఇవ్వాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది। సో ఇప్పటికే రెండు విడతలు కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు 4000 రూపాయలు అనేటివి అందర అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు। సో మిగతా డబ్బులు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తీరుతాము అనే ఉద్దేశంతో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది। సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ డీటెయిల్స్ అనేటివి మనకు త్వరలోనే విడుదల చేస్తారు। సో విడుదల చేసిన వెంటనే మీకు అందరికీ కూడా ఇన్ఫామ్ చేస్తాను। ఒకవేళ ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి। థ్యాంక్ యూ।